మహిపాల్ రెడ్డి గారు సెకండ్ టు బి ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది, ప్రస్తుతం ఎలా ఉంది క్యాంపెయినింగ్? బ్రహ్మాండంగా ఉందమ్మా, ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో, 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నారు. ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతాం. ప్రజలే మా బలం బలగం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అంటూ సీఎం కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలు అంతా అంటున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అలా లేదు అన్న ఒక వాదనని తెర మీద వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, దీంట్లో వాస్తవం ఉందా? అది అవాస్తవము. కాంగ్రెస్ బీజేపీలకు ఎక్కడ స్థానం లేదు, వాళ్ళు ఏం చేసినట్టు స్థానం ఉంటుంది? వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11 సార్లు అవకాశాలు ఇచ్చారు, 11 సార్లు. రైతులకు ఏం చేసిరు, మహిళలకు ఏం చేసిరు, వృద్ధులకు ఏం చేసిరు, ఎవరికి ఏం చేసిరని స్ఫటం కడతారు చెప్పండి.